Subscribe and hit the bell icon for more notifications. Hi friends, welcome back to Best Way to Study. We always wanted to ask few questions to our teachers or lecturers. In this video, one of our lecturers will be answering all your questions. So make sure you watch this video till the end. And also don't forget to subscribe to my channel, hit the bell icon, and also make sure you like and share this video with all your friends. Hi friends, welcome to Best Way to Studies. My name is Ram Chandra. I'm working as an assistant professor in CBET College. Teaching is a very good art job where we can give lot of information to the teachers who taught me from the school age. They inspired me and they gave me a lot of knowledge, information. And that information should not be within me only. The joy of getting in the teaching is incomparable. '90s generation lo ante memo school age lo nunchi kuda 10th class varaku 90s generation lo chadivamu. సో దోస్ ఎడ్యుకేషన్స్ ఎలా ఉండేదంటే మాకు టీచర్లు ఏదైతే పాఠాలు చెప్పేవో ఆ స్ట్రిక్ట్గా అవే చదువుకొని అప్పుడు ఈ ఫెసిలిటీస్ కానీ టెక్నాలజీ కానీ అంతగానో లేవు. సో బుక్స్ టీచర్లే మెయిన్గా మేము నమ్ముకున్నది ఏంటంటే గురువులు పుస్తకాలు. సో గురువులు ఏదైతే టీచర్స్ ఏదైతే చెప్తున్నారో దాన్ని ఖచ్చితంగా తాచాతుపడకుండా ఏదైతే ఉన్నదో దాన్నే మనము టీచర్ చెప్పిన దాన్ని పాటిస్తూ ఆ టీచర్ ఏదైతే చదువుకోరమ్మన్నారో ఎలా అయితే ఉండాలనుకున్నా ఆ క్రమశిక్షణగా పద్ధతిగా అలా నేర్చుకుంటూ టీచర్ని గైడెన్స్ ఒక ఫాలో అవుతూ చదువుకుంటూ వచ్చాం. సో ఆ రోజులలో టెక్నాలజీకి పెద్ద లేదు కానీ టీచరే గురువు, టీచర్ ఎలా చెప్తే అలాగే నేర్చుకుంటూ ప్రతిదీ వచ్చాం. ఇప్పుడు టెక్నాలజీతో ఏదైనా సరే మనము ఎలా కావాలి అనుకుంటే విజువలైజేషన్స్ మనం చూడగలుగుతాం, దాన్ని క్లియర్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోగలుగుతాం. దీన్ని ఏదైతే న్యూ టెక్నాలజీ ఉన్నాయో దాన్ని సదునియోగం చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం చాలా బ్రహ్మాండమైన విద్య. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కానీ స్కూల్లో కానీ అందరు కానీ విద్య ఉంటారు. విద్య అంటే కేవలం ఒక పుస్తకాలు చదవడమే కాదు, హిడెన్ టాలెంట్ అంటున్నారు కాబట్టి అంటే స్పోర్ట్స్, ఎక్కడన్నా టైం దొరికితే స్పోర్ట్స్కి కేటాయించేవాడిని. దానివల్ల హెల్త్, మనకు యాక్టివ్నెస్ అన్నీ కూడా వస్తాయి. సో మ్యాక్సిమం మీరు వీళ్ళు చదువే కాకుండా క్రీడల్లో కూడా పాల్గొనాలని నాకు ఒకది. గురువు ఆ స్టూడెంట్ ఒక బేస్ ఎక్కడుంది అంటే తనకి ఏ స్థాయిలో వెళ్తే నేను ఈ డేటా ట్రాన్స్ఫర్ చేయగలను, ఈ నాలెడ్జ్ షేర్ చేయగలను, ఈ నాలెడ్జ్ ఆయనకు అందించగలుగుతాను అనేది. సో బేసికల్లీ నా ఒపీనియన్ ఏంటంటే టీచర్ షుడ్ బి ఏ సైకాటిస్ట్. ఆ స్టూడెంట్ ఒక మెంటాలిటీని అర్థం చేసుకొని ఆ గురువు ఆ స్టూడెంట్ని ఫ్రెండ్లీగా ఆ స్థాయిని తీసుకొచ్చి తర్వాత మీరు మెల్లమెల్లగా మీ స్థాయికి తీసుకురావచ్చు. అది ఒక గురువు ఒక లక్షణాలమ్మ, గురువు చేయాల్సిన బాధ్యత. టీచర్స్ ఎంబారేజింగ్గా ఎప్పుడు ఉంటుందంటే మనమేదో పాఠాలు చెప్పాలని క్లాస్లోకి వెళ్ళాలి, ఆ టైంలో మనం సరిగా ప్రిపేర్ కాలేదు. అది ఎప్పుడైతే ప్రిపేర్ కాకుండా మనం చెప్తామో అది ఎంబారేజింగ్గా ఉంటుంది. టీచరు నా దృష్టిలో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లెర్నర్. టెక్నాలజీ పరంగా కంప్యూటర్ సైన్స్ బీయింగ్ వీఆర్ కంప్యూటర్ సైన్స్ పీపుల్ ఏంటంటే రోజు రోజుకి మారుతూ ఉంటుంది. సో టుడేస్ టెక్నాలజీ టుమారో నో మోర్, టీచర్ షుడ్ బి ఎ లెర్నర్. రెండోది బాధాకరమైందంటే లైఫ్ లాంగ్ మనము ఒక స్టూడెంట్ లాగానే ఉండాలి, అప్డేట్ చేస్తూ లైఫ్ లాంగ్ ఉండాలి. దాంట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే నువ్వు లెర్న్ చేసుకుంటూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే అప్ టు మార్క్ మార్కెట్లో ఉంటావు, లేదు అనుకుంటే వెనకబడిపోతాం. సో అదొక టీచర్కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్.
నడుస్తున్న దాంతో పాటు మనం వెళ్తే అడ్వాంటేజ్. ఆగస్ట్ 19, 2006 నేను సిబిఐటిలో ఫస్ట్ టీచింగ్ టెక్ అయింది నాది. బీటెక్ పిల్లలు ఫైనల్ ఇయర్ పిల్లలు, సో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ ఆల్ ద స్టూడెంట్స్ హ్యాస్ కోఆపరేటెడ్. నిజంగా మరోరాని రోజు అది. నాకు కొన్ని ఎలా చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నప్పుడు మధుసూదన్ సార్ గారు నాకు రోల్ మోడల్గా నిలిచినాడు. లేకపోతే చిట్ చాట్ ఎవరు చేస్తున్నారు అనేది, ఆ చిట్ చాట్ని మన సబ్జెక్ట్లోకి తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళ పేరు పెట్టి పిలిచి, షెల్ వి డిస్కస్ దిస్ నౌ, షెల్ వి స్టార్ట్ దిస్ టాపిక్ నౌ, కెన్ యూ డిస్కస్ సంథింగ్ అబౌట్ దిస్ వన్ అని చెప్పేసి మనం ఎప్పుడైతే అంటామో వాళ్ళు ఆటోమేటిక్లీ మన దాంట్లో వచ్చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, దట్ ఈజ్ ఆల్సో దాన్ని మనము ఎప్పుడైతే పిల్లలు చిట్ చాట్ చేస్తారో వాళ్ళని ఫ్రీగా ఉంచాలి, ఉంచుతూ మన సబ్జెక్ట్లోకి లాక్కెళ్ళాలి. అంతే, మనం వాళ్ళని అర్థం కాకుండా మనం వేరే రకంగా చెప్తే డెఫినెట్లీ వాళ్ళు బోర్ ఫీల్ అయ్యి వాళ్ళు చిట్ చాట్ చేస్తారు. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద టీచర్ అనుకుంటే రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్ ఆర్ రైట్ పర్సన్ ఇన్ ద రైట్ జాబ్. ఎప్పుడైతే ఆ ప్యాషనెట్గా మనం వర్క్ చేస్తామో ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకు, అసలు ఆ టఫ్నెస్ అనేది అనిపించదు. ఏదైతే మనకు వద్దు, ఈ అబ్బా ఈరోజు చేయకూడదు అనుకుంటే అది టఫ్ అనిపిస్తుంది. వెన్ యూ డో డజంట్ లైక్ దట్ డే విల్ బికమ్ ఎ టఫెస్ట్. అది చాలా ఇంపార్టెంట్. బుక్స్ అనేది ఒక ఒక ఫ్రేమ్లోనే రాస్తారు, ఒక సబ్జెక్ట్ పరంగా ఒక ఫ్రేమ్లోనే రాస్తారు. సో నాలెడ్జ్కును బుక్స్కి సిలబస్కి చాలా వాస్ట్ వేరియేషన్స్ ఉందమ్మా. నాలెడ్జ్కి ఒక పుస్తకాల నుంచే సరిపోదు. ఆ ఒక పుస్తకము కొంతవరకే కవర్ చేస్తుంది, ఆ టాపిక్ ఏదన్నా దాని వరకే కవర్ చేస్తుంది. కానీ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్, ఇంట్రెస్ట్ ఆఫ్ ద లెర్నర్, వాళ్ళు బిహైండ్ వెళ్ళాల్సి వస్తుంది. ఎలా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఫేస్ టు ఫేస్ చెప్పంటే దాన్ని ఒక ఏంటంటే స్టూడెంటు ఎలా వింటున్నాడు, ఆ స్టూడెంట్కి అర్థమైందా లేదా అనేది ఒకటి మనకు ఫేస్ టు ఫేస్ దాంట్లో తెలుస్తుంది ఎవరికి అర్థమైంది ఎవరు. సో ఇక్కడ ఏంటంటే పరిస్థితిని బట్టి మనం ఆన్లైన్లో షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో అకాడమిక్ ఎక్కడ లాస్ కాకూడదని దీన్ని కూడా స్వాగతించాలి మనం, ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి. ఆన్లైన్ క్లాస్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా స్టార్టింగ్లో పిల్లలకి, తర్వాత వాళ్ళు ట్యూనప్ అయ్యారు, టెక్నాలజీకి ఎక్స్పోజ్ అయ్యారు. పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు జనరల్గా ఏముంటుందంటే అమ్మా, కేవలం పేపర్ స్క్రిప్ట్సే చూడాలి, దాంట్లో అడిగిన దానికి ఎంత రిలేటెడ్ రాశారు అట్లీస్ట్ అటెంప్ట్ చేయడానికి ఎలా ప్రయత్నించారు. మే నాట్ బి ఎగ్జాక్ట్లీ సొల్యూషన్ రాకపోవచ్చు, వాళ్ళు అటెంప్ట్ చేసిన ప్రయత్నాలు ఏమేమి ఉన్నాయి, దాని రిలేటెడ్గా ఏమైనా రాశారా, ఆ పరం కోణంలోనే చూడాలం. సో దాన్ని బట్టి చూస్తే మనకు ఎవరికైనా ఆ కరెక్ట్ మార్క్స్ అనేది అవాల్యుయేట్ అవుతుంది. అంతేగాని స్టూడెంట్ బేస్ చేసుకునో, స్టూడెంట్ ఫేస్ పెట్టుకునో అలా ఎప్పుడు కరెక్షన్ చేయకూడదు, చేయకూడదు యాజ్ ఎ టీచర్గా. సో జనరల్గా నంబరింగ్ అవన్నీ మారిపోతాయి. ఎవరు పేరెంట్స్ కూడా కాల్ చేసి అడుగుతూ ఉంటారు, లేకుంటే కలిసినప్పుడు అడుగుతున్నప్పుడు, మా అబ్బాయికి ఇంజనీరింగ్ చేపించాలా, డాక్టర్ చేపించాలా, ఎంపీసీలో తీసుకోవాలి, లేకుంటే బీటెక్లో సివిల్లో చేయాలా, మెకానిక్లో చేయాలా, లేకుంటే బయోటెక్నాలజీలో పెట్టాలా, లేకుంటే ఐటీలో జాయిన్ చేయాలా, లేకుంటే ఐటీ చాలా బూమ్ ఉందనో, అలాగా చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. నేను పేరెంట్స్ కన్నా ముందు సరే వాళ్ళ వర్షన్ విన్న తర్వాత ఒకసారి బాబుని కానీ పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళని నన్ను కలిపియండి అని చెప్తాను.
ఇవన్నీ పక్కకు పెట్టండి. నీకు అసలు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టము, నీకు ఏం చేయాలని ఉంటుంది, నువ్వు ఏ ఫీల్డ్లో బాగా నీకు నచ్చుతుంది, మోటార్ వెహికల్ అంటారు కొందరు, ఇంకోడు సివిల్ వర్క్ అంటారు, అదే అంటారు. సో అలా మెల్లగా వాళ్ళని అడగడం మొదలు పెడతాను. ఈ మెసేజ్ వాళ్ళ పేరెంట్స్తో కన్విన్స్ చేస్తే, వాళ్ళ పేరెంట్ కూడా కన్విన్స్ చేస్తే, నేను ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే స్కూల్ ఏజ్లో కొంచెం నాటీ బాయ్నే, అల్లరి చేసేవాడిని, గిల్లేవాడిని, గిచ్చేవాడిని, అలాగే క్లాస్లో కూడా మంచి టాపర్ని, చదివేవాడిని, ఆడుతూ నేను మంచి ప్లేయర్ని, అల్లరించేవాడిని గ్రౌండ్లో వెళ్తే. దాంతోపాటు కొంచెం ఫన్ అవి కూడా చేయాలి. సో స్టూడెంట్ అన్నప్పుడు అవన్నీ ఉంటాయి, ఉండాలి కూడా. ఏ ఏజ్లో చేయాల్సినవన్నీ చేయాలి, హ్యాపీ. నేను చాలా వరకు పేరెంట్స్కి కూడా చెప్తాను, ఎందుకంటే టెన్త్ నుంచి మనం అందరం కూడా టెన్త్కి ఏమంటాము, ఇది ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్, చాలా స్ట్రిక్ట్, ముందు క్లియర్ చేసుకోమంటాం. సో అక్కడ భయపెట్టి వాడి టెన్త్ కానిస్తాం. టెన్త్ రాగానే ఇంటర్మీడియట్ ఈజ్ టఫెస్ట్. సో ఇంటర్మీడియట్ని ఖచ్చితంగా లాక్డౌన్ చేసే చదివిస్తాం. దాని తర్వాత వాళ్ళు బీటెక్ వచ్చినప్పుడు పిల్లలకు డెఫినెట్గా ఒక స్వేచ్ఛ, బయటకు వచ్చాము అనే ఫీలింగ్ కలుగుతుంది. సో దాంతోపాటు న్యాచురల్గా పిల్లలు ఆ ఏజ్ గ్రూప్లో కొంచెం చిట్ చాట్, చాటింగ్ కూడా చేస్తారు. దాని తర్వాత సెకండ్ ఇయర్కి రాగానే వాళ్ళకు కూడా, వాళ్ళు ఎవరైతే బ్రాంచ్ సెక్షన్కి వెళ్ళిపోతారో వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది. సెకండ్ ఇయర్ కొంచెం అలా అలా చేస్తారు. థర్డ్ ఇయర్ రాగానే వాళ్ళ లైఫ్ ఏంటి, నెక్స్ట్ మా గోల్ ఏంటి, వాళ్ళకే అర్థమైపోతూ ఉంటుంది. భయం స్టార్ట్ అవుతుంది. సో లైఫ్ని మొత్తం ఎలా చేసుకోవాలో చూసుకుంటూ ఉంటారు. బట్ అట్లా అని చెప్పి వదిలేము, కొంచెం కంట్రోల్ మానిటర్లో చేయాలి, వాళ్ళని స్వేచ్ఛ కూడా ఇవ్వాలి. దాంతోపాటు పిల్లలు మరీ స్ట్రిక్ట్ చేస్తే ఏ పిల్లలైనా పాడైపోతారు. స్టూడెంట్స్ అన్నప్పుడు స్టూడెంట్ లైఫ్ని తప్పకుండా ఎంజాయ్ చేయాలమ్మా, ఆ లైఫ్ మళ్ళీ రాదు. స్టూడెంట్ లైఫ్ ఈజ్ హ్యాపీయెస్ట్ లైఫ్. సో మన కాలేజ్కే ఒక హ్యాపీ డేస్ అనే మూవీస్ కూడా తీశారు, రైట్? హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఫ్యూచర్ని కూడా హ్యాపీగా ఉంచుకోవాలి. సో ఆ ప్రజెంటే హ్యాపీ గడిపేయకుండా ఫ్యూచర్ని కూడా హ్యాపీ ఉంచుకునేటట్టు దాని తదుపరి ఏం కావాలో కూడా చూసుకుంటూ, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ లైక్ అండ్ షేర్ ద వీడియో.